వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9వ తరగతి 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించామని తెలిపారు జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్. కరోనా కష్టకాలంలో విద్యార్థులకు విద్యా సంవత్సరం పూర్తిగా కోల్పోయారని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి మౌలిక వసతులు కల్పించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, సర్పంచ్ అనుష లక్ష్మీ నరసింహులు, కార్యదర్శి అంజయ్య, పాఠశాల చైర్మన్ కొమ్మట బాగులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మన హైస్కూల్, ముఖ్యంగా 9వ తరగతి, 10వ తరగతి ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ స్కూల్స్, కాలేజెస్ రీఓపెన్ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ముందుకు వచ్చిందో దానిలో భాగంగా నిన్న విద్యాశాఖ యొక్క సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు గౌరవ ఆర్థిక మంత్రులు హరీష్ రావు గారు. దానిలో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ముఖ్యంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి మనకు 1వ తారీఖు లోపల ప్రతి స్కూల్ను కూడా విజిట్ చేసేసి స్కూల్లో ఉన్న సౌకర్యాలు, ఎందుకంటే దగ్గర దగ్గర మనం 10-11 నెలలు స్కూల్స్ క్లోజ్ అయి ఉన్నాయి. అదేవిధంగా కోవిడ్ నిబంధనల ప్రకారము మనం శానిటేషన్ చేసుకొని స్కూల్ వాతావరణాన్ని కూడా గ్రౌండ్స్ కానీ తర్వాత ప్రెమిసెస్ కానీ మొత్తం నీట్ చేసేసి నీట్గా చేసి పిల్లలకు ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండడానికి అన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మనకు కంప్లీట్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ గజాంపేట హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు. ఒకటి ఏంటంటే పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సప్లై చేస్తున్న రైస్, ఒకవేళ ఉన్నటువంటి స్పాయిల్ రైస్ ఉన్నటువంటి కంప్లీట్గా డిస్పోజ్ చేసేసి దాని ప్లేస్లో రిప్లేస్మెంట్కు న్యూ రైస్ ఇప్పాలని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారు. ముఖ్యంగా చూసినప్పుడు వాతావరణం ఎలా ఉంది, ప్రెమిసెస్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా పిల్లలు హై స్కూల్ పిల్లలు కాబట్టి ముఖ్యంగా అమ్మాయిలు ఉంటారు కాబట్టి టాయిలెట్స్ కూడా యూజబుల్ కండిషన్లో ఉండాలి, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పిల్లలు కూడా మనకు మంచి వాతావరణంలో విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో దానికి మేము కూడా అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు విజిట్ చేయడం జరిగింది.